యొక్క దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మన ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన లేఖన భాగము రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనములోని మొదటి భాగము. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి తిని. ప్రార్థించుదము. కృపగల దేవా, పరిశుద్ధురా, ప్రేమగల మా తండ్రి, గత మాసమంతయు మమ్మను కాపాడి మరొక మాసములోనికి ప్రవేశింపజేసినందుకు మీకు కృతజ్ఞత స్తోత్రములు. దయగల దేవా, ఈ సెప్టెంబర్ మాసమంతయు మీ పరిశుద్ధ సన్నిధిని మేము అనుభవించుటకు మీ ఆదరణ, మీ నడిపింపు మేము అనుభవించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించి మీ ఉద్దేశములను, మీ ప్రణాళికలను గ్రహించి తగు రీతిగా జీవించుటకు మీ కృపనీయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి సెప్టెంబర్ మాసములోనికి మనల్ని ప్రవేశింపజేశాడు. ఈ మాసమంతయు కూడా దేవుని ఆశీర్వాదములను అనుభవిస్తూ ఆయనకు సాక్షులముగా జీవించడానికి దేవుడు తన సహాయము దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినం మన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్యము ఎంతో శ్రేష్టమైనటువంటిది. దేవుని యొక్క కృపా బాహుల్యము ఎంత గొప్పదో, ఆయన ప్రేమ ఎంత విశాలమైనదో మనము గ్రహించడానికి ఈ వాక్యము సహాయపడుతుంది. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి తిని. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మనందరినీ కూడా మంటి నుండి కలగజేశాడు. కారణం ఏంటంటే, మనము నిమిత్త మాత్రులమని, అశాశ్వతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవారమని, ఏదో ఒక దినాన దేవుని సన్నిధానమునకు మనం వెళ్ళవలసిన వారమని ఈ విషయము మనకు గుర్తు చేస్తూ ఉంది. మంటికి మనకు ఒక అవినాభావ సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మన్ను ఒక విలువలేనిదిగా కనబడుతుంది, కానీ అది ఎంతో విలువైనటువంటిది. ప్రతి ప్రాణి దేవుడు భూమిలో నుండి కలగజేసినట్టుగా, దేవుడు ఆజ్ఞ ఇయ్యగా ప్రతి ప్రాణి విత్తనములు ఇచ్చు చెట్లు, ఫలములనిచ్చు చెట్లు మొలకెత్తినట్టుగా మనం చూస్తాం. నూతన జీవమును, జన్మను ఇచ్చేటటువంటి శక్తిని దేవుడు భూమికి అనుగ్రహించాడు. ఆ మట్టిలో నుండి దేవుడు నిన్ను నన్ను కలగజేశాడు. తిరిగి మన్నైపోవలసిన వారమే, కానీ మనము జీవించినంత కాలము దేవుని యొక్క కృపను మనము అనుభవిస్తూ, దేవుని యొక్క ఉద్దేశములను నెరవేరుస్తూ, దేవునికి మహిమకరంగాను అనేకులకు దీవెనకరంగా ఉండే గొప్ప భాగ్యమును దేవుడు మనకు దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, హనానీ కుమారుడైన యెహూకు దేవుని వాక్కు బయలుపరిచిన విషయం ఏంటంటే, నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చించి తిని. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి తిని. ఎందుకు పనికిరానటువంటి బయెషాను దేవుడు ప్రేమించి హెచ్చించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేశాడు. పనికిరాని పాత్రలముగా ఉన్నటువంటి మనలను కూడా దేవుడు తన ఆత్మతో నింపి తన యొక్క విలువలను, తన శక్తిని మనకు అనుగ్రహించి ఈ లోకములో బలమైన సాధనములుగా మనలను వాడుకునే దేవుడై ఉంటూ ఉన్నాడు. యేసు తల్లి అయిన మరియ జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క కృప పొందినదై లోక రక్షకుని
తాను తన గర్భములో మోయనయున్నదనే విషయాన్ని తెలుసుకొనినప్పుడు, తన ద్వారా మెస్సియా ఈ లోకంలో ఉద్భవించనయ్యున్నాడని తెలుసుకొనినప్పుడు తాను ఒక చక్కని గీతము పాడింది. దానికి మునుపు దూతతో అన్నటువంటి మాట, నేను దయాప్రాప్తురాలను, దేవుని యొక్క దయకు నేను ప్రాప్తురాలను. దేవుడు ఈ దీనురాలి యొక్క స్థితిని కటాక్షించి ఉన్నాడు అని తెలియజేస్తూ లూకా సువార్త 1:49 కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. అప్పటి వరకు మరియ యొక్క గుర్తింపు ఏంటో మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే దేవుని అనుగ్రహము ఆమె పొంది ఉన్నదో, అప్పటి నుండి ఆమె జీవితములో ఒక గొప్ప మార్పు, ఆమె గుర్తింపులో ఉనికిలో ఒక మార్పును మనం చూస్తాం. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. దేవుని యొక్క కృపా బాహువు ఎంత గొప్పదో ఆమె మాటల్లో వర్ణిస్తూ ఉంది. 51:52 చూసినట్లయితే, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను. ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన కార్యములు ఆశ్చర్యకరమైనటువంటివి. ఎందుకు పనికిరారు అనుకున్నటువంటి వారిని పనికి వచ్చే పాత్రులనుగా చేసే దేవుడు, బలహీనులుగా ఎంచబడే వారిని బలవంతులనుగా చేసేటటువంటి దేవుడు. ఇదిగో బయెషా జీవితంలో కూడా అదే జరిగింది. ఆయన ఎన్నిక లేనివాడు, బలహీనుడు, కానీ దేవుడు ఆయనను మంటిలో నుండి తీసి అధికారమునిచ్చి ఆయనను హెచ్చించినట్టుగా మనం చూస్తాం. కనుక మన జీవితాల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకము మనలను తృణీకరించిన, తూలనాడిన, పనికిరాని వారిగా చూసిన, దేవుని దృష్టిలో మనము విలువైన వారమని, దేవుడు మనలను బలపరిచి తన చేతిలో సాధనములుగా వాడుకునే దేవుడని మనం గుర్తించాలి. విశ్వాసముతో, బహుధైర్యముతో మనము ముందుకు కొనసాగాలి. అయితే బయెషా జీవితంలో మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. తర్వాతి వచనంలో మనం గమనించినట్లయితే, అతడు యరోబాము ప్రవర్తించిన ప్రకారముగా ప్రవర్తించుచు, ఇశ్రాయేలు వారగు నా జనులు పాపము చేయుటకు కారకుడవై, వారి పాపముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నావు అని అంటాడు దేవుడు. దేవుడు తన గొప్ప సంకల్పములను బయెషా జీవితంలో నెరవేర్చాడు, కానీ బయెషా తన అధికారమును దుర్వినియోగము చేసి, తన పితరులు ఏ రీతిగా అన్య దేవుళ్ళను, దేవతలను ఆరాధిస్తూ దేవునికి కోపమును పుట్టించారో, బయెషా కూడా అదే పని చేశాడు. కనుక దేవుడు అంటాడు, బయెషా సంతతి వారిని, అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసము చేసి, నెబాతు కుమారుడైన యరోబోము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. తాను రాజయ్యాడు, దేవుని ద్వారా హెచ్చింపబడ్డాడు, కానీ తన యొక్క స్వకీయ దురాశల చేత ఈడవబడిన వాడై, దేవుని దృష్టికి అనుకూలముగా జీవించనందును బట్టి, ఇదిగో తాను, తదనంతరం తన సంతతి వారు కూడా దేవుని యొక్క ఉగ్రతకు, శాపానికి గురవునట్లుగా తన జీవితము ఉండినది. ప్రియులారా, దేవుడు హెచ్చించినప్పుడు మనము అహంకారమునకు గురి కాకూడదు, కానీ మరి ఎక్కువగా మనల్ని మనము తగ్గించుకోవాలి. తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మంటి నుండి తీసి ఒక అధికారిగా హెచ్చించాడు, కానీ ఎప్పుడైతే అహమునకు గురయ్యాడో
తిరిగి మంటిపాలు అయినట్టుగా మనం చూస్తాం. కనుక బయెషా జీవితము మనకు ఒక చక్కని గుణపాఠము. ఒకవైపు దేవుని యొక్క ప్రేమను, ఆయన కృపా బాహుల్యమును మనం గుర్తించాలి. రెండవ వైపు దేవుని యొక్క ఉగ్రతను కూడా మనము మర్చిపోకుండా మన జీవితాలను క్రమపరుచుకొని దేవునికి అనుకూలంగా మనం జీవించాలని దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా జీవించుటకు దేవుడు తన సహాయము నడిపింపు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థించుదాము. కృపగల దేవ, మా జీవితాలను మార్పు నొందించే శక్తిగల మీ వాక్కును బట్టి మీకు వందనములు. మీ వాక్యమును మా హృదయంలో పదిలపరచుకొని మీ దృష్టికి అంగీకారముగా జీవించి ఈ దినము ఈ మాసమంతయు మీ ఆశీర్వాదములకు మేము పాత్రులముగా ఉండు కృపనీయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సర్వసత్యములోనికి నడిపించు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.